నమస్కారం ఈవీ6 న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదులలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు పోలీసులకు సవాల్గా మారిన దొంగతనాలు తెలుగు జాతి ఖ్యాతిని కన్నాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో గెలుపోటమిని ఎన్నో చూసిన చంద్రబాబు ఎన్నికల ఫలితాలు నిరాశపరిచిన తర్వాత చంద్రబాబుకు కొండంత అండగా నిలుస్తున్న మహిళలు రంగారెడ్డి జిల్లా సాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని మహిళా రైతు ఆత్మహత్య యత్నం తనకు వచ్చే భూమిని మరొకరు కబ్జా చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ముక్కు పచ్చారని చిన్నారి యువతి కృష్ణా జిల్లా మద్దల పర్వ గ్రామంలో ఘటన కర్నూలు జిల్లా ఆదునిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు ఈరోజు తెల్లవారుజామున పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న కల్లుబావిలో వరుసగా మూడు ఇళ్లలో దొంగతనం చేసిన దొంగలు 12 తులాల బంగారం 130,000 నగదు చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బంగారు డబ్బులు పోయినా సార్ ఎంత బంగారు ఎంత బంగారు 15.5 తులాలు డబ్బులు బాలకృష్ణ చిన్న అల్లుడు టీడీపీ విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి భరత్ తనను ఆదరించి ఓట్లు వేసిన విశాఖ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా వచ్చాయని అన్నారు రాజకీయాల్లోకి వచ్చిన తనకు దివంగత మూర్తి చేసిన అభివృద్ధితో తనకు ప్రజలు ఆదరించారని అన్నారు అధికారంలోకి రాకపోయినా ప్రజల కష్టాలను తీరుస్తామని చెప్పారు ఇచ్చిన హామీలపై అధికార పార్టీని జవాబుదారీగా నిలుపుతామన్నారు రాబోయే రోజుల్లో మరింతగా ప్రజలకు చేరువగా ఉంటారని స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతామని అన్నారు త్రిముఖ పోటీ తన ఓటమి తీవ్ర ప్రభావం చూపిందని ఎస్కోట నియోజకవర్గం ఎమ్మెల్యే ఓటమి కూడా ఫలితంపై ప్రభావితం చూపిందని అన్నారు తెలుగు జాతి ఖ్యాతిని కండాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు గల్లా జయదేవ్ కోడెల శివప్రసాదరావు యనమల రామకృష్ణుడు ప్రతిపాటి పుల్లారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు పార్టీ కార్యాలయంలో తెదేపా జెండా ఎగురవేసిన చంద్రబాబు నేతలు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రజాసేవలో తనకు స్ఫూర్తినిచ్చిన మార్గదర్శకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఎన్టీఆర్ ఓ శక్తి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు ఆయన చూపిన బాటలో నడుస్తున్నారని ఆయన ఆశయాల సాధనకు పునరంకితం అవుదామని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంక్షేమం అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేయలేదని అన్నారు 4 రోజులుగా ఎంతో మంది తన దగ్గరికి వచ్చి బాధపడ్డారని అన్నారు ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చేసుకుందాం కార్యకర్తలు చెప్పే వాటిని విని ముందుకు సాగుతాం ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి బాధ్యత గల ప్రతిపక్షంగా పనిచేద్దాం ఎవరి స్థాయిలో వారు సమీక్ష చేసుకుని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు ఇకపై ప్రతిరోజు గుంటూరు కార్యాలయానికి వస్తానని చెప్పారు ప్రతిరోజు 3 గంటల పాటు నేతలు కార్యకర్తలు అందుబాటులో ఉంటారని వెల్లడించారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గెలుపోటములు ఎన్నో చూసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావోద్వేగాలకు అతీతంగా ఉంటారు
ఎన్నికల ఫలితాలు నిరాశపరిచిన తర్వాత చంద్రబాబుకు కొండంత అండగా నిలుస్తున్నారు మహిళలు. చంద్రన్న, నీ చెల్లెములు మేమున్నాం, చెమ్మగిళ్లకు నీయకు నీ కళ్ళు అంటూ భరోసా ఇస్తున్నారు. ప్రతిరోజు వేలాది మంది మహిళలు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు, నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్నారు. చంద్రబాబును కలిసి, అన్న, మీ చెల్లెమ్మలు ఎప్పుడు మీకు అండగా ఉంటారు, అధైర్యపడవద్దని భరోసా ఇస్తున్నారు. తనను ఓదార్చేందుకు వస్తున్న మహిళలను చూసి చంద్రబాబు ఓటమిని మర్చిపోతున్నారు. సోమవారం బృందాలుగా తరలివచ్చిన మహిళా కార్యకర్తలు ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిశారు. ప్రతి ఒక్కరూ విడివిడిగా మాట్లాడుతూ ఈ ఫలితాలు చూసి తాము ఆశ్చర్యపోయామని కన్నీటి పర్యంతమయ్యారు. వారిని చంద్రబాబు సముదాయించారు. గెలిచిన నేతలు, ఓడిపోయిన నేతలు తరలివచ్చిన చంద్రబాబుతో భేటీ అయ్యారు. తమ గెలుపు ఓటములపై చర్చించారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారా లోకేష్ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఫలితాలపై విశ్లేషణపై చర్చించారు. ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నివాళులర్పించారు. బడుగు బలహీన దళిత వర్గాలకు న్యాయం చేయడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి అనేక మంది నాయకులను చేశారని, మండలిక విధానం ద్వారా అధికార వికేంద్రీకరణ చేసిన మహానాయకుడు పేర్కొన్నారు. పటేల్ పట్వారి విధానాన్ని రద్దు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, దేశానికి ప్రధాని కావలసిన వ్యక్తిని మరణించేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ను మానసికంగా దెబ్బతీసి పొట్టను పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని 25 సంవత్సరాల తర్వాత ప్రజలకు అర్థమైంది, అందుకే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని అన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి నందమూరి కుటుంబానికి అప్పచెప్పాలని కోరారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ దీవెనల వల్లే వైకాపా గెలిచిందని ఆయన ఆత్మ శాంతిస్తుందని అన్నారు. చనిపోయే రోజుల్లో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ, ఇది 10వ గ్రహము దశమ గ్రహము అని పేరు పెట్టి ఆయన చనిపోయిన విషయం. కర్నూలు జిల్లా కోడమూరు సిబెలగల్ మండలం చెట్పిటీసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 96వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సిబెలగల్ జెడ్పీటీసీ సభ్యులు చంద్రశేఖర్, ఎస్ఎం భాష, బాలాజీ వెంకటేశ్వర్లు, ధనుంజయ్య, భీమన్న తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు మహిళా రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తనకు వచ్చే భూమిని మరొకరు కబ్జా చేశారని, ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే ఆవేదనతో ఇలా చేసినట్లు స్థానికులు తెలిపారు. విశాఖ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచిన నాయకులు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావుకు అభిమానులు, కార్యకర్తలు భ్రమరథం పట్టారు. ఎన్నికల తరువాత మొదటిసారి పాయకరావుపేట వచ్చిన ఆయనకు స్థానిక గున్నయ్య శెట్టి కళ్యాణ మండపంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. సుమారు 3000 మంది కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మహిళా ఉద్యోగులు, అభిమానులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్లా బాబురావు మాట్లాడుతూ, ఈ విజయానికి కారణం నాతో పాటు మీ అందరు, ప్రతి గ్రామంలోని కార్యకర్త నాకు తోడుగా ఉండడంతోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారు. విలువలు విశ్వసనీయతకు ప్రజలు ఓటేశారు. బాధ్యతతో మనం ముందుకెళ్ళాలి. 2024లో ఇంతకంటే గొప్పగా గెలవాలి. 2024లో మన సమర్థతకు మద్దతుగా ఓటు వేసే పరిస్థితి రావాలి. ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలి. సుపరిపాలనకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించాలి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీనే. అక్రమాలు చేస్తే దేవుడు ఏ రకంగా మొట్టికాయలు వేస్తాడో చూశాం. మీకు అండగా నేను ఉంటాను. వైసీపీ కార్యకర్తలపై ఈగ కూడా వాలకుండా కాపులా కాస్తానని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలవడానికి కారణం చంద్రబాబును ప్రజలు నమ్మకపోవడమేనని గుంటూరు జిల్లా
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ అమరావతి పేరిట చంద్రబాబు 5 ఏళ్ల పాటు అబద్ధాలు చెప్పారని, రైతులను నిలువున మోసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలం మొద్దర చెరువు స్టేజ్ వద్ద తెల్లవారుజామున 5:30 రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బస్సు ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న బాలిక మృతి చెందింది. బస్సులో ఉన్న పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం ముద్దల పర్వంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ముక్కు పచ్చలారని చిన్నారి మృతి చెందిన విషాదకర సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం మద్దల పర్వ గ్రామానికి చెందిన చిన్నారి భర్తల తనుశ్రీ ఆగి ఉన్న టిప్పర్ వెనుక ఆడుకుంటుంది. ఆ విషయాన్ని గమనించకుండా డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేయగా వెనుక చక్రం కింద పడి చిన్నారి జీవితం ఛిద్రమైపోయింది. చిన్నారి తండ్రి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐబి రాజు టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లా ఆదూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దుంబలు, పోలీసులకు సవాల్గా మారిన దొంగతనాలు. తెలుగు జాతి ఖ్యాతిని కన్నాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్, ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో గెలుపోటములు ఎన్నో చూసిన చంద్రబాబు, ఎన్నికల ఫలితాలు నిరాశపరిచిన తర్వాత చంద్రబాబుకు కొండంత అండగా నిలుస్తున్న మహిళలు. రంగారెడ్డి జిల్లా సాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని మహిళా రైతు ఆత్మహత్య యత్నం, తనకు వచ్చే భూమిని మరొకరు కబ్జా చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ముక్కు పచ్చలారని చిన్నారి మృతి, కృష్ణా జిల్లా మద్దల పర్వ గ్రామంలో ఘటన. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.